హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మామేకం తెలుగు నావెల్స్. నేను మీ నివేదిత. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ 45. రాజేశ్వరి కోసం వెతుక్కుంటూ లోపలికి వచ్చిన స్వరూప్ వర్షిణిని చూడగానే ఫ్రీజ్ అయిపోయాడు. సమయానికి వచ్చే స్వరూప్, చూడు సాగరికతో పెళ్ళి ఇష్టం లేదంటూ ఆమెనే తలుచుకుంటూ పిచ్చివాళ్ళ పగలు రాత్రి తేడా లేకుండా తాగుతున్నావు కదా. ఆ మహారాణి గారు పెళ్లి చేసుకుని కోటీశ్వరాలయ్యిందంట. దీనికోసమే అనుకుంటా నిన్ను కాదనుకుని విచ్చలవిడిగా తిరిగి అందరి మధ్యలో మన పరువు తీసింది. అసలు ఇటువంటి ఆడవాళ్ళు ఉండటం వల్లే జీవితాలు నాశనమవుతున్నాయి, కుటుంబాలు విడిపోతున్నాయి, అసలు సాంప్రదాయాన్ని మంట కలిపేస్తున్నారు అంటూ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతోంది రాజేశ్వరి. అది విన్న అతనికి కోపం విపరీతంగా వచ్చింది. అందుకే, ఇక ఆపుతారా ఆంటీ, ఇది మా ఇంటి విషయం. ఇప్పుడు వర్షిణి మా ఇంట్లో ఒక మెంబర్. తన గురించి మీరు ఇలా మాట్లాడడం, అసభ్యంగా చెప్పటం అస్సలు బాగాలేదు. పెద్దవాళ్ళని మీకు గౌరవం ఇస్తున్నాను. ఆ గౌరవం నిలబెట్టుకుని మర్యాదగా బయటకు వెళ్తే మీకే మంచిది అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అది విన్న స్వరూప్, మా అమ్మని బయటికి వెళ్ళమంటున్నావా? అంత ఎక్కువైందారా? మా అమ్మని బయటికి వెళ్ళమంటున్నావు అంటూ గొడవకు దిగాడు స్వరూప్. చిలికి చిలికి గాలి వాన అయినట్టు ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరిపోయింది. ఒకరి కాలర్ మరొకరు పట్టుకుని ఒకరినొకరు బెదిరించుకునే వరకు వెళ్ళింది. ఇంతలో సంపత్ ఇద్దరి మధ్య వచ్చి గొడవని ఆపటానికి ప్రయత్నించారు. కానీ కొంచెం కూడా తగ్గటం లేదు ఇద్దరు. కోపంలో సంపత్ని పక్కకు నెట్టాడు స్వరూప్. దాంతో సంపత్ కింద పడ్డాడు. అది చూసిన అతనికి తన తండ్రిపై చేయి చేసుకున్నందుకు స్వరూప్పై విపరీతమైన కోపం ఆవేశం వచ్చాయి. వెంటనే తన కడుపులో ఒక్కటి కొట్టాడు అతడు. స్వరూప్ కూడా అతడిని కొట్టేందుకు చెయ్యి ఎత్తబోగా ఆ చేతిని అందుకుని వెనక్కు మెలిపెట్టి వీపుపై బలంగా ఒకటిచ్చాడు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న స్వరూప్ తన శక్తినంతా ఉపయోగించి అతన్ని గట్టిగా లాగి తన చేతిని విడిపించుకుని అతన్ని తన్నేందుకు కాలుని గాల్లోకి లేపేసరికి ఆ కాలుని పట్టుకుని స్వరూప్ని ముందుకు లాగాడు. ఒక్కసారిగా స్వరూప్ తనని తాను కంట్రోల్ చేసుకోలేక వచ్చి అతడిపై పడుతున్నంతలోగా బలంగా పిడికిలు బిగించి స్వరూప్ ముక్కుపై ఒక్కడి గుద్దాడు. చెంప పగిలేలా స్వరూప్ని కొట్టి వెనక్కి తోశాడు. దాంతో కోపం ఎక్కువైన స్వరూప్ స్ట్రైట్గా వర్షిణి దగ్గరికి వెళ్ళి వర్షిణి చేయి పట్టుకుని బలవంతంగా లాక్కుని వెళ్లేందుకు ప్రయత్నించాడు. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న అతడిని వర్షిణిని చంపుతాను అంటూ మెడపై చేయి పెట్టి బెదిరించాడు. ఇక స్వరూపుని విడిచిపెట్టడం మంచిది కాదని అటూ ఇటూ చూసి పక్కనే ఉన్న ఒక కర్ర తీసుకుని వచ్చి, వర్షిణిని విడిచిపెట్టు స్వరూప్, లేదా ఇదే నీకు చివరి రోజు అవుతుంది అంటూ బెదిరించాడు. నీ తాటాకు చెప్పులకు భయపడతాను అనుకుంటున్నావారా? నీకు ఎంత ధైర్యం లేకపోతే నన్ను కాదని నేను ప్రేమించే అమ్మాయిని నీ సొంతం చేసుకున్నావు అంటూ అడిగాడు స్వరూప్. నిన్ను కాదని చేసుకోలే స్వరూప్, నువ్వు కాదు అనుకుని వెళ్ళిపోతే వర్షిణి పరిస్థితి ఎలా మారుతుందో ఊహించే ఆలోచన కలిగిన వాడిని కాబట్టి పెళ్లి చేసుకున్నాను. నీలా ఒక ఆడపిల్లను ముందు వెనక ఆలోచించకుండా విడిచిపెట్టేయలేక చేసుకున్నాను అంటూ చెప్పాడు అతను. చాలేరా, ఏదో గొప్ప పని చేసినట్టు తెగ మురిసిపోతున్నావు. ప్రేమించిన అమ్మాయి గర్భవతి అని తెలిసి ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా అన్నాడు స్వరూప్ ఆవేశంగా. అసలు తను గర్భవతి అవునో కాదో తెలుసుకోగలిగిన ధైర్యం నీకు లేకపోయింది కదా. ఏది ఏమైనా వర్షిణి నాది, నా సొంతం. తను నాకు తప్ప వేరే ఎవ్వరికీ దక్కకూడదు, దక్కనివ్వను. అటువంటిది నాకు శత్రువైన నువ్వు, ప్రేమ పేరుతో పెళ్లి వరకు వచ్చి శత్రువుగా మారిన ఈ వర్షిణి, ఒక్కటైపోతే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? దీన్ని చంపైనా వెళ్తాను, కానీ మీ ఇద్దరినీ ఒక్కటవ్వనివ్వను అన్నాడు స్వరూప్ కసిగా. స్వరూప్, నీకే చెప్తున్నాను, మర్యాదగా వర్షిణిని విడిచిపెట్టు అంటున్న అతనితో, మీలాంటి వాళ్ళకు మర్యాద ఏంట్రా? శత్రువుని డైరెక్ట్గా ఓడించడం తెలియక ఒక ఆడపిల్లను అడ్డు పెట్టుకుని నా పెళ్ళి ఆపించి మా అమ్మ మానసికంగా కృంగిపోయేలా చేసి ప్రాజెక్ట్ని చేజెక్కించుకుని మా ముందే తలగ్రేసుకుని తిరగాలని ప్రయత్నించిన నువ్వు మీ నాన్న చాలా గొప్పవాళ్ళు అంటున్న స్వరూప్ని కోపంతో కొట్టడానికి ఒక అడుగు ముందుకు వేసేసరికి వర్షిణి మెడపై చేతులు ఇంకా బిగించాడు స్వరూప్.
ఒక్క అడుగు ముందుకు వేసిన ఈ వర్షిణి కానరాని లోకాలకు పోతుంది. జాగ్రత్త, అసలు నిన్ను కాదు, ముందు ఈ వర్షిణిని బతకనీయకూడదు. అసలు నేనేం తక్కువ చేశానని, వాడు ఎందులో ఎక్కువగా కనిపించాడని నన్ను మోసం చేసి వారితో వెళ్ళిపోగలిగావు. నిన్ను ప్రేమించింది నేను, సొంతం చేసుకోవాలి అనుకున్నది నేను. ఈ అందమంతా నా సొంతం. అటువంటిది అప్పుడు నా శత్రువుకి నేను ఎలా దక్కనిస్తాను అనుకుంటున్నా అంటూ బలవంతంగా వర్షిణి బుగ్గలు నొక్కి ఆమె పెదాలను తన పెదాలతో ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు స్వరూప్. స్వరూప్ చేతుల్లోని విడిపించుకునేందుకు ప్రయత్నిస్తున్న వర్షిణిని గట్టిగా తన చేతితో బంధించి ఎలా అయినా తనని ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్న స్వరూప్పై విరుచుకుపడ్డాడు అతను. ఇంకా వర్షిణిని విడిచిపెట్టకుండా తనతో పాటు తీసుకెళ్లేందుకు వర్షిణిని ఎత్తి తన చేతుల్లోకి తీసుకున్నాడు స్వరూప్. అది చూసి ఏం చేయాలో, వర్షిణిని ఎలా తప్పించాలో అర్థం కాక తన చేతిలో ఉన్న కర్రతో గట్టిగా బలంగా స్వరూప్ తలపై కొట్టాడు అతను. దాంతో ఒక్కసారిగా అదిరిపడి తన చేతుల్లో ఉన్న వర్షిణిని కింద పడేసి తలపై చేయి పెట్టుకున్నాడు స్వరూప్. కోపంగా అతని వైపు చూసి అతడిని కొట్టేందుకు ముందుకు వచ్చాడు. ఇంతలో అతని కాలర్ పట్టుకుని రెండు చేతులతో అతని మెడకు ఉచ్చు బిగించాడు స్వరూప్. తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా స్వరూప్ చేతుల నుండి విడిపించుకోవడానికి కుదరక నానా అవస్థలు పడుతున్న అతన్ని చూసిన వర్షిణి తన కోసం, తన మంచి చెడ్డల కోసం, తన జీవితం కోసం ఆలోచిస్తూ అతని జీవితం ఏమైనా పట్టించుకోకుండా తన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా వర్షిణి బాగోగులు చూసుకుంటూ ఉన్న అతడిని అలా చూసి తట్టుకోలేకపోయింది. స్వరూప్పై విపరీతమైన కోపంతో ముందుకు వచ్చి కింద పడి ఉన్న కర్ర తీసుకుని, స్వరూప్ మర్యాదగా చెప్తున్నాను, అతన్ని విడిచిపెట్టు లేదా నీకేం చేస్తానో నాకే తెలియదు అంటూ బెదిరించింది వర్షిణి. ఏంటే, నువ్వు కూడా నాకు వార్నింగ్ ఇచ్చేంత గొప్పదానివైపోయావా? ఇదంతా వీడు నూరు పోసిన ధైర్యమేనా? అసలు వీడు బ్రతికి ఉంటేనే కదా నీకు ఆ ధైర్యం వచ్చేది అంటూ చేతులను ఇంకా బిగించాడు స్వరూప్. శ్వాస కూడా అందుకోవడానికి ఇబ్బంది పడుతున్న అతను స్వరూప్ చేతుల్లో నుండి తప్పించుకోవడానికి చాలా అవస్థలే పడుతున్నాడు. అయినప్పటికీ విడిపించుకోలేకపోయాడు. ఇక ఏం చేయాలో అర్థం కాని వర్షిణి స్వరూప్ తలపై బలంగా కొట్టింది. వర్షిణి గట్టిగా స్వరూప్ తలపై కొట్టి భయంగా పారిపోయి తన భర్తను కౌగిలించుకుంది. ఇదంతా చూసిన అతను ఒక్కసారిగా నో అని గట్టిగా అరిచాడు స్వరూప్. ఏమైంది నాన్న, ఎందుకలా అరిచావు, ఆర్ యూ ఓకే అన్న రాజేశ్వరి మాటలతో ఈ లోకంలోనికి వచ్చిన వాడిలా చుట్టూ చూశాడు స్వరూప్. ఏంటండి, ఇప్పటి వరకు విన్నదంతా నిజం అనుకున్నారా? అబ్బే, మన సింపుల్ లవ్ స్టోరీలో అంత హార్డ్ ఫైటింగ్ ఎందుకుంటుందండి? అదంతా కేవలం స్వరూప్ కళ. తను వర్షిణితో వైల్డ్గా బిహేవ్ చేస్తే ఏం జరగబోతోందో అనేది కేవలం ఊహించుకున్నాడు. ఇక అసలైన స్టోరీలోకి వెళ్ళిపోదామా? తలపై చేయి పెట్టుకుని తడుముకున్నాడు స్వరూప్. అంటే ఇదంతా కేవలం నా ఊహ అన్నమాట. కళే కావచ్చు, కానీ ఇప్పుడు నేనేం చేసినా నా కళ నిజమయ్యే అవకాశం ఉంది. అయినా నేనెందుకు భయపడాలి? ఆ వర్షిణి నన్ను మోసం చేసింది. నా ప్రేమను కాదు అని నా శత్రువుని పెళ్లి చేసుకుంది, కాబట్టి తనని ఏం చేసినా తప్పులేదు అనుకుంటూ కసిగా ఆమె వైపు చూశాడు స్వరూప్. అప్పటికే భయంతో వణికిపోతున్న వర్షిణి ఆ చూపుకి ఒక్కసారిగా తన చేతిలో ఉన్న ప్లేట్ కింద పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన భర్త వెనక దాగుంది. తన షర్ట్ గట్టిగా పట్టుకుని వణికిపోతూ నెమ్మదిగా తన భుజాల వెనుక నుండి స్వరూప్ వైపు చూసింది వర్షిణి. వర్షిణి భయాన్ని అర్థం చేసుకున్న అతను వర్షిణి చేతులను గట్టిగా పట్టుకుని నేనున్నాను అన్నట్టుగా ధైర్యం చెప్పాడు. అది చూసిన స్వరూప్కి కోపం మరీ పెరిగింది. కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న క్లోజ్నెస్ ఇంకా పెరిగేలా తన ప్రవర్తన ఉండకూడదు అని తనకు తానే సర్ది చెప్పుకుని అతని దగ్గరకు వెళ్ళి నవ్వుతూ, కంగ్రాచ్యులేషన్స్, మొత్తానికి వర్షిణి నీ సొంతమైనందుకు చాలా సంతోషంగా ఉంది మేమిద్దరిని ఇలా క్లోజ్గా చూస్తూ ఉంటే. ఎనీవే 3 డేస్లో నా ఎంగేజ్మెంట్ మిస్టర్ రాయ్ కూతురు సాగరికతో. మీ కుటుంబం అంతా తప్పకుండా మిస్ చేయకుండా రావాలి అంటూ వర్షిణి వైపు చూసి, అంత భయపడకు వర్షిణి, మనిద్దరం శత్రువులం కాదు, ఒకప్పుడు ప్రేమికులమే కదా. కానీ ప్రస్తుతం నువ్వు నా స్నేహితుడు భార్యవి, పైగా ఉత్తి మనిషివి కూడా కాదు కదా.
టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఇకపై అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం కదా అని సంపత్ వైపు తిరిగి, మీరు నిజంగా చాలా గ్రేట్ అంకుల్, సాధారణంగా కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్తేనే చంపుకోవడం చచ్చిపోవడం అంతవరకు వెళ్ళే పెద్దవాళ్ళని చూసా, కొడుకు పెళ్లి చేసుకుని వస్తే అది కూడా ఆ వచ్చిన కోడలు గర్భవతి అని తెలిసి కూడా ఇంత క్యాజువల్గా తీసుకుని తనకు మహారాణిలా చూసుకునే పెద్దవాళ్లను మిమ్మల్నే చూస్తున్నాను. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అంకుల్ మీకు, అలాగే మీ పెద్ద మనసుకు. కాలం కలిసి వచ్చింది కాబట్టి కోడలతో పాటు అతి త్వరలోనే మీకు మనవడో లేదో మనవరాలో కూడా రాబోతున్నారు అంటూ నవ్వుతూ చెప్పాడు స్వరూప్. కరెక్ట్గా చెప్పావురా స్వరూప్, నిజంగా సంపత్, స్వరూప్ చెప్పినట్లు నువ్వు చాలా అదృష్టవంతుడివి. మీకు ప్రేమ అన్నా ప్రేమించుకున్న మనుషులన్నా పర్సనల్గా ఇష్టం వలన పెద్దరికంతో ఆలోచించగలుగుతున్నారు. అందుకే మీలా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఆలోచించి కడుపుతో ఉన్న వర్షిణిని కోడలుగా ఇంటికి తెచ్చుకోలేకపోయాను. ఇప్పుడు చూడండి, స్వరూప్ ఎంగేజ్మెంట్ చేయాలి, తరువాత పెళ్ళి, ఆ తరువాత మిగిలిన కార్యక్రమం, అప్పుడు అవకాశం వస్తుంది నాకు నానమ్మ అనిపించుకునేందుకు. అయినా ఏం చేద్దాం, చేసుకున్న వాడికి చేసుకున్నంత అని చిన్నగా నవ్వి, అరే స్వరూప్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇంకా మనం చాలా ఇళ్ళకు వెళ్ళి ఇన్వైట్ చేయాలి, నీ ఎంగేజ్మెంట్ ప్రోగ్రామ్కి గ్రాండ్గా మొదలుపెట్టిన పనులు ఎంతవరకు వచ్చాయో కూడా చూసుకోవాలి కదా అని సంపత్ వైపు చూసి చిన్నగా సైడ్ స్మైల్ ఇచ్చి చెప్పింది రాజేశ్వరి. ఓకే అమ్మా, అందరికీ సంపత్ అంకుల్లా అదృష్టం రాదు కదా, పద వెళ్దాం అని వర్షిణి దగ్గరకు వచ్చి, మీట్ యూ సూన్ వర్షిణి, మై లవ్లీ ఏంజెల్ అని తనకు మాత్రమే కనిపించేలా కన్ను కొట్టి చిన్న నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు స్వరూప్. స్వరూప్ రాజేశ్వరులు తమ ఇంటి నుండి వెళ్ళిన వెంటనే పట్టిన మేఘం వెలిసినట్లు మనశ్శాంతిగా అనిపించింది ఇద్దరికీ. కానీ ఇప్పుడు సంపత్ వల్ల ఎటువంటి ప్రళయం రాబోతోందో మొదలవ్వబోతోందో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ ఇద్దరు సంపత్ వైపు చూశారు. మారు మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిన సంపత్ ఏం చేయబోతున్నాడని అందరూ చూస్తుండగానే బ్యాగ్ పట్టుకుని బయటకు వచ్చాడు. ఏంటిది నాన్నగారు, ఏం చేస్తున్నారు అన్న అతని వైపు చూసి, నేను వెళ్ళిపోతున్నాను శిశిర, ఈ ఇంటి నుండి, నేనంటే విలువలేని మనుషుల నుండి. నీకు ఈ భర్త కావాలి అనిపిస్తే రా, లేదు కొడుకే ముఖ్యం అనుకుంటే ఇక్కడే ఉండొచ్చు అంటూ నిస్సంకోచంగా చెప్పాడు సంపత్. ఏంటి నాన్నగారు మీరు అనేది, ఇప్పుడు ఏం జరిగిందని మీరు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నారు, ముందు బ్యాగ్ ఇలాగివ్వండి అని సంపత్ చేతుల నుండి బ్యాగ్ తీసుకునేందుకు ప్రయత్నించాడు అతను. కానీ సంపత్ బ్యాగ్ ఇవ్వకుండా చేయి వెనక్కు తీసుకుని గుడ్లు ఉరిమేలా చూశాడు తన వైపు. ప్లీజ్ నాన్నగారు, దయచేసి అలా చూడకండి, వాళ్ళు చెప్పేదంతా అబద్ధం, నేను ఏ తప్పు చేయలేదు, నేనే కాదు వర్షిణి కూడా ఏ తప్పు చేయలేదు. వెంటనే ఆపమన్నట్లు చేయి అడ్డుపెట్టి, ఇక్కడ ఎవ్వరు ఎవ్వరికీ సంజాయిషి ఇవ్వవలసిన అవసరం లేదు, ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా అని ఒకరి కోసం ఇంకొకరు తెలుసుకోవాలని కూడా లేదు కదా, ఎవరి ఓన్ ఇండివిజువాలిటీ వాళ్ళకుంది, అందుకే ఎవరి నిర్ణయాలు వాళ్లే తీసుకోగలుగుతున్నారు, అటువంటప్పుడు కలిసి ఉండే కన్నా విడివిడిగా ఉండటమే మేలు అని శిశిర వైపు చూసి చెప్పి, త్వరగా రా అన్నాడు సంపత్. వెంటనే మారు మాట్లాడకుండా సంపత్ కాళ్ళు పట్టుకున్నాడు అతను. నన్ను క్షమించండి నాన్నగారు, నిజంగానే నేను తప్పు చేయలేదు, అంతేకాదు వర్షిణి కూడా వాళ్ళు చెప్పినట్టు క్యారెక్టర్ లేని మనిషి కాదు, ఇదంతా ఒక కట్టు కదా, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు అతను. వాళ్ళు అబద్ధం చెప్తున్నారా అన్నాడు సంపత్. అవును అన్నట్లుగా తలూపిన అతనితో, ఏది అబద్ధం, ఎవరు చెప్పింది అబద్ధం, నువ్వేమైనా ఏదైనా నిజం చెప్పావా, ఎన్ని రోజులు ఎన్ని అబద్ధాలు ఆడుతూ మమ్మల్ని ఎంతలా మాయ చేసావు, ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టావు, తండ్రిని అని గౌరవం ఇచ్చి నువ్వే మాత్రమైనా నిజం చెప్పావా అని గర్జించి అడిగాడు సంపత్. నేను మీ దగ్గర నిజం చెప్పిన మాట నిజమే, కానీ అది అవసరం నిమిత్తం తప్పలేదు నాన్నగారు,
కానీ అబద్ధం చెప్పాలని, మిమ్మల్ని మోసం చేయాలని ఏ రోజు అనుకోలేదు నాన్నగారు, నా మాట నమ్మండి. అంటే ఆ అమ్మాయి వేరొకరి భార్యగా ఉండబోతోంది అన్నది అబద్ధమా? తను తప్పు చేసింది కాబట్టే గర్భవతి అయ్యింది అన్నది అబద్ధమా? తను గర్భవతి అని తెలిసి పెళ్ళి ఆపేసింది అబద్ధమా? తనని నువ్వు ఇంటికి తీసుకుని రావటం అబద్ధమా? ఇందులో ఏది అబద్ధం అంటూ రెట్టించి అడిగాడు సంపత్. అన్నీ అబద్ధం కాకపోవచ్చు నాన్నగారు, కానీ తను గర్భవతి అన్నది అబద్ధం అంటూ గట్టిగా చెప్పాడు అతను. ఇక చాలు ఆపు అని అరిచాడు సంపత్. మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పి ఇంకా ఎంతకాలం మమ్మల్ని మోసం చేద్దామనుకుంటున్నావు? ఇంకా ఎంతకాలం నీ మాయమాటలతో మభ్య పెడదామనుకుంటున్నావు? నీలాంటి వాడిని కొడుకుగా చెప్పుకునే కన్నా పిల్లలు లేరు అనుకుని ప్రశాంతంగా బ్రతకటం నయం అంటూ ఆవేశంగా గట్టి స్వరంతో అతనిపై చేయి ఎత్తిన సంపత్ ఒక్కసారిగా గుండె పట్టుకుని కూలబడిపోయాడు. అదండి ఈరోజు స్టోరీ. ఎలా ఉంది? మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో కలుస్తా. అంతవరకు బాయ్ బాయ్. మీ నివేదిత ఆదిత్య.